తన షూ ఇప్పి దాని మీద కాల్ పెట్టుకునే స్టైల్ కానివ్వండి, సిగరెట్ ని లెఫ్ట్ హ్యాండ్తో కాల్చే స్టైల్ కానివ్వండి, అది అచ్చం ప్రమోద్ స్టైల్ అండి. మీ పాస్వర్డ్ యూజ్ చేసి ఆథరైజ్ చేసి తీసుకొచ్చాను డాక్టర్. ఇట్స్ ఓకేమా, నేను చూసుకుంటాను. ఇది కొత్త రకం ట్రూత్ సీరం. ట్రూత్ సీరంలో ఎల్ఎస్డి కలిస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఇది అలా ఉంటుంది. నిజం చెప్పించే మందు ఇండియాలో ఇంతవరకు ఎవరి మీద ఉపయోగించలేదు, ఎందుకంటే చట్టపరంగా పర్మిషన్ లేదు. అందుకని ఈ మందు ప్రభావం వల్ల అతను నిజం చెప్పినా సరే మన కోర్టు వాళ్ళు ఆమోదించరు. ఈ కేసు కోర్టు చట్టాలకు అతీతంగా ఉంది, మనం నిజాన్ని కనిపెట్టడమే ముఖ్యం. ఓకే సార్, గో హెడ్, కేర్ఫుల్. ఇది ఆయన మీద ఒక్కసారి ఉపయోగించగలం. ఓకే, మళ్ళీ ఉపయోగించాలంటే కొన్ని రోజులు పడుతుంది. ప్రమోద్, ప్రమోద్, నేనెవరో తెలుస్తోందా? నీ కలీగ్ శ్రీరామ్ని వింటున్నావా? నీ మరణం సహజమైందా లేదా ఆత్మహత్య? సూసైడ్. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నావు? చెప్పు ప్రమోద్. మందు పవర్ని అడ్డుకుంటున్నాడు, ఎక్కువ టైం లేదు. నీ మెదడు తాలూకు కాపీని ఇంకొకరి మెదడులో ఎలా ఇంపోజ్ చేయగలుగుతున్నావు? ఆ మనిషి మెదడుని ఎలా టేక్ ఓవర్ చేయగలుగుతున్నావు? నా బ్రెయిన్ తాలూకు డిజిటల్ బ్యాకప్ని ఇంకొకరి బ్రెయిన్లో ఇంపోజ్ చేశా. నేను సెలెక్ట్ చేసుకున్న మొదటి వ్యక్తి దీనా, నా జిమ్ ట్రైనర్. తన మెదడులో ఎలక్ట్రానిక్ జెల్ ఇంజెక్ట్ చేసి దాని ద్వారా వేలాది 7th జనరేషన్ స్మార్ట్ నానో ట్రాన్స్మిటర్స్ని దీనా బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్లోకి చేరుకునేలా చేస్తా. ఇమీడియట్గా హార్డ్ డిస్క్లో ఉన్న నా డిజిటల్ జ్ఞాపకాలు ఆ ట్రాన్స్మిటర్స్లో కాపీ అవుతాయి. స్పృహలోకి వచ్చినప్పుడు వాడు ఎప్పటిలాగే మామూలుగా ఉంటాడు. నా పరిశోధన సక్సెస్ఫుల్లా కాదా అని నేను కనిపెట్టడానికి ఆత్మహత్య చేసుకున్నాను. నేను చనిపోయే చివరి క్షణాల్లో నా బ్రెయిన్లో ఉన్న నానో ట్రాన్స్మిటర్స్ దీనా బ్రెయిన్కి సిగ్నల్స్ పంపించి కాపీ చేసే ప్రాసెస్ యాక్టివేట్ చేస్తుంది. దాని ఫస్ట్ స్టెప్ ఏంటంటే కావాల్సినంత ఎలక్ట్రికల్ షాక్ని ఆ ట్రాన్స్మిటర్స్ బ్రెయిన్కి పంపి దీనా జ్ఞాపకాలను నాశనం చేస్తుంది. వెంటనే ఆ ట్రాన్స్మిటర్స్లో ఉన్న నా డిజిటల్ జ్ఞాపకాలు దీనా బ్రెయిన్లో కాపీ అవుతాయి. వాడు స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచేటప్పుడు వాడిలో నేనే ఉంటాను, ఒక కొత్త మనిషిలా. నేను ఇంకొకరు బాడీలో ప్రాణాలతో ఉన్నంత వరకు ల్యాబ్లో ఉన్న హార్డ్ డిస్క్లో నా ప్రస్తుత జ్ఞాపకాలు లైవ్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. సరే, ఆ జిమ్ ట్రైనర్ వైఫ్ని ఎందుకు చంపావు? వెరీ ఇరిటేటింగ్ పర్సన్. ఎప్పటి నుంచి కొత్త అలవాటు మొదలెట్టావు? కొన్నాళ్ళుగా నీ వర్షం బాగాలేదు, ఇంట్లోనే సిగరెట్ తాగుతావేంటి? చీ, రాను రాను నిన్ను చూస్తుంటే నా మొగుడు వేనా అని డౌట్గా ఉంది.